ఋతుగ్రంథ సందేశములు ప్రసంగ సంపూర్ణ రేవ కే ఇస్రాయిల్ గారు, బైబుల్ జ్యోతి వ్యవస్థాపకులు. ఈ ఋతుగ్రంథాన్ని రచించినటువంటి వారు కే ఇస్రాయిల్ అయ్య గారు. వీరిది విజయవాడ సింగ్నగర్. ఎంతో గొప్ప ప్రసంగాలు చేసినటువంటి గొప్ప దైవజనులు. మరి ఈ ఋతుగ్రంథాన్ని నేను చదువుతున్నాను. మాది కృష్ణా జిల్లా నిడిమోలు, నిడిమోలు లాకు దగ్గర. నా పేరు వంక రాంప్రసాద్. మరి దీన్ని ప్రారంభిస్తున్నానండి. పరిశుద్ధాత్మ యొక్క శక్తితో దేవుడు ఇస్రాయేలయ్య గారి ద్వారా ఈ గ్రంథాన్ని రచించారు. అనేకమైన మర్మములతో కూడుకున్నటువంటి గ్రంథం. ఈ ఋతుగ్రంథాన్ని కానీ కే ఇస్రాయేలయ్య గారి జీవితాన్ని కానీ ఖరీదు కట్టి షరాబు ఈ సృష్టిలో లేడనుకుంటాను. అంత గొప్ప ప్రసంగాలన్నమాట. చాలామంది దైవ సేవకులు, అనేక మంది భక్తులు ఋతుగ్రంథాన్ని గురించి వివరించారు. ఇది 54 ప్రసంగాలు వారు రచించారు. వారు చనిపోలేదు, ఈ సృష్టిలో నా దృష్టిలో బ్రతికే ఉన్నారు. కానానులో కరువు. న్యాయాధిపతులు వేలు దినములందు దేశములో కరువు కలుగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుషుడు తన భార్యను తన ఇద్దరు కుమారులను వెంటబెట్టుకుని వెళ్ళెను. రూతు 1:1. బెత్లెహేము అనగా రొట్టెల ఇల్లు. రొట్టెల ఇంటిలో రొట్టెలు కరువు. యూదా ఎప్రాత ఆదికాండం 35:18 అని పేరు. చరిత్రలో యాకోబు రాహేలు ప్రయాణంలో పిల్లలను కని బెనోని దుఃఖపుత్రుడు అనెను. చాలా ప్రయాస శ్రమతో చనిపోచు తల్లి ఆ పేరు పెట్టెను. భార్య చనిపోయి బిడ్డ బ్రతికినని తండ్రి వానికి బెనేమీను కుడిభుజము అని పేరు పెట్టినాడు. అనగా కుడి చేతి వాటం వంటి వాడని అర్థము. ఈ రెండు పేర్లు ఒక వ్యక్తినే కోరి అభిమానించినవే. ఈ రోజుల్లో అట్లే పేరు పెట్టుకొనుచున్నారు. తల్లి ఏడ్చి దుఃఖము కన్నీటితో బాధతో బెనోని అని తండ్రి సహకారి మేలుకరమని తండ్రి పెట్టినాడు. యేసు ప్రభు జననంలో రెండు భాగములు ఉన్నవి. బెత్లెహేములో యేసు జననము మనకు మంచి కళనిచ్చినది. చాలామంది ఈ దినముల్లో చూడలేదు. బెత్లెహేము ప్రభు పుట్టగా 2 సంవత్సరములు లోపు పిల్లలను చంపి యేసయ్య కూడా చనిపోవునని పిల్లలను చంపగా రాహేలు తల్లులు వేడ్చినారు. ఎప్పుడు రాహేలు వేడ్చిందంటే పిల్లలు తల్లులై యేసు ప్రభు కాలంలో పిల్లలను చంపగా ఏడ్చి. మత్తయి 2:17-18. ఎప్పుడో యిర్మీయా భక్తుడు ప్రవచించిన 31:15. ఎక్కడ రాహేలు? ఆదికాండం 35:19. బెత్లెహేము ఎప్రాతాలో జరుగగా యిర్మీయా భక్తుని ప్రవచనం మత్తయిలో నెరవేరింది. రామాలో రాహేలు వేడ్పు అంగలార్పు జరిగినది. ఆనాటి బిడ్డలు ఇప్పుడు తల్లులై తమ బిడ్డలకై వేడ్చిరి. యేసు ప్రభు తప్పించబడిను. మత్తయి 2:17. డబ్బున్నవారు సమాధి బాగా కడతారు. సమాధి యాకోబు ద్వారా వచ్చెను. ఆదికాండం 35:20. రాహేలు సమాధి కట్టినారు. ఆ ప్రాంతమునకు రాహేలు యేసు యను పేరు వచ్చెను. యిర్మీయా ప్రవచనం మత్తయిలో నెరవేరును. యేసయ్య పుట్టినాడు ఆనందము, చింతలేదు. 8వ రోజున ఎత్తుకుని సీమోను, ఓ మరియా, నీ గర్భములో పుట్టిన శిశువు చనిపోవునని ప్రవచించెను. ఒక పక్క సంతోషము, ఒక పక్క వేదన. సీమోను మాటల చేత తల్లి విచారము, యేసుప్రభు జీవిత ప్రారంభం దుఃఖము. మాటి మాటికి శాస్త్రులు పరిచయలు ద్వారా దుఃఖము. పరిశుద్ధుడు నీతిమంతుడు మహిమ గలవాణ్ణి దయ్యం పట్టినవాడని దుఃఖము. శిలువ నుండి లేచు వరకు దుఃఖమే. బెనోని
అయినారు. రోమా 31 జయం పొంది తండ్రి కుడిభుజంపై అనగా తండ్రి కుడిచేతి కూర్చుండి విజ్ఞాపన చేయుచున్నాడు. భూలోక చరిత్రలో బెనోని, పరలోకం బెనామీను, ప్రభు అయిన యేసు నందు ఈ రెండూ నెరవేరినవి. హల్లెలూయ. 5:7 శరీరధారి అయిన కాలములో జీవితములో దుఃఖము, శిలువ, సమాధి, మహారోదన, కన్నీరు. యేసు ప్రభు సంతోషించినట్లు ఎక్కడా లేదు. లేచినది మొదలుకొని ఆగు అని సూచనలు, క్రియలు అని మా మోషే అబ్రహాము గొప్పవాడా అంటూనే మేము వాక్యము చెప్పుచుండగా కర్రలతో వచ్చి కొట్టి తిట్టి చంపిన నీకే అంకితమని ఆ దినముల్లో సేవ చేసినాము. ఆకలి, ప్రాణభయంతో సేవ చేసినాము. ఇప్పుడు సిద్ధముగానున్నాను, కూటమునకు రాలేకపోచున్నారు. బెత్లెహేము నుండి పరలోకానికి వెళ్ళవలసింది మోయాబుకు వెళ్ళుచున్నది ఇప్పటి సంఘము. ప్రార్థనలుండాలి, కానీ దిగజారిపోచున్న కష్టాల్లో ధైర్యం చేయాలి. ప్రాంతాలు, స్థలాలు మనకు ముందే సేవకై ఉన్నవి. తరపడము, సమయం పోనివ్వద్దు, రేపు అనవద్దు. తరువాత అవకాశము ఉండి చేయలేకుంటాము. దేవుని వాక్య ప్రకారం బెత్లెహేము ఎఫ్రాతా మార్గంలో రాహేలు వేడుపులు, తన పిల్లలను ఖడ్గముతో చంపగా రామాలో తల్లులు వేడ్చుచు ప్రభు తండ్రి పూర్తి చేసి కుడి పక్కన కూర్చుండి యోగ్యత కల్పిన విజ్ఞాపన చేయుచున్నాము. పరలోకములో గొప్ప అంతస్తు, భూలోకములో శ్రమ. ఏమి శ్రమ? లేనిదే మహిమ రాదు, బెనేని లేనిదే బెనామీ లేదు. మన జీవితంలో ఈ రెండూ ఉండాలి. బెనేమీను కథ క్రీస్తులో నెరవేరింది, మనలో నెరవేరాలి. మానవుడు శ్రమలు పొందక దైవమానవుడు అగునా? కాళ్ళు కాలాలి, ఆకులు మండాలి. కోటాలకు సేవకు నీ కాళ్ళు శ్రమ పడ్డాయా? ఆయనచో ప్రభువు వాణ్ణి లెక్కలోనికి తీసుకొను. అగ్నిలో పడిన బంగారము కాలి మేలిమి కనకము ఎలాగగునో కాలి స్తుతితో కొట్టబడాలి, తుప్పు రాలాలి. అప్పుడు కాంతి, కళా, మెరుపు వచ్చును. ఎంత అందము, ఇబ్బంది అనే కొలిమి కావాలి. ఆకలి, దప్పులు, హేళన, దూషణ, ఓడ్చిన కన్నీటి సేవలు, శ్రమలు వలన శత్రువు రాలిపోవును, తుప్పు రాలిపోవును, కాంతి కలుగును. ఈ విధముగా మానవుడు ఈ లోకంలో శ్రమపడి దైవమానవుడు కావాలి, లేదా పరలోకం లేదు. మొదటి భాగం మనం జీవితం బెనోని కావాలి. రేపు ప్రభువు కుడిపార్శ్వంలో ఉంటాము. ప్రకటన 3:21 సంతోషం, ఆనందం అక్కడే దొరుకును. తాత్కాలికమా సంతోషము కాదు, వెళ్ళవేళ్లలా తండ్రి ఇచ్చే దీవెన సంతోషము కావాలి. ఆ రోజు ఆనందము ఇప్పుడు ఏడ్చుచున్న వారలారా రేపు నవ్వెదరు. కావున మన జీవితము రెండు భాగములు, ఏసయ్య జీవితము రెండు భాగములు. ఏసయ్య పుట్టుక మీకా 5:2 ఓ చిన్న గ్రామము ఇస్రాయేలు వేలు రాజు నీలో నుండి వచ్చునని ప్రవచించెను. యేసు ప్రభు పుట్టినది బెత్లెహేము. యెహోషువా 19:15 బెత్లెహేము అని ఉంది. ఎఫ్రాతా లేదు, 12 పట్టణాలు, 12 పల్లెలు కలిపి బెత్లెహేము. యూదా ఎఫ్రాతా బెత్లెహేము అని తెలుసుకుంటాము. యూదా బెత్లెహేము రూతు మత్తయిలో ఉన్నది. యూదా అన్నది దేవుని స్తుతించుట. లేయా కుమారునికని ఈసారి యెహోవా స్తుతించదననుకొని యూదా అని పేరు పెట్టెను. ఆదికాండం 29:35 యూదా బెత్లెహేము అనగా దేవుని స్తుతించు రొట్టెల ఇల్లు. దేవుని స్తుతించు రొట్టెల ఇంటిలో ఉండాలి. ఇస్కారియోతు యూదా దేవుని అమ్మినాడు, అప్పగించి పేరు పాడు చేసుకున్నాడు. మన బిడ్డలకు ఆ పేరు ఎందుకు పెట్టము? అపొస్తలుల కార్యము 11 తిన్నానిందబడిన వీధిలో యూదా అని వారి ఇంట పౌలు ప్రార్థన చేయుట అననయ్య ఇద్దరినీ దేవుడు చూస్తున్నాడు. తిట్టేవాడు ప్రార్థించుచున్నాడు, ప్రార్థించి వారిని హింసించేవాడే ప్రార్థన చేస్తున్నాడు. వంకర మార్గం తిన్ననదై నది. నీ జీవితం పూర్తిగా మారి ఎప్రాతా యూదా కలుసుకోవాలి. యేసు ప్రభు పుట్టినది రొట్టెల యూదా బెత్లెహేము నుండి ఒక మనుషుడు, భార్యను, 2 కుమారులు వెంటబెట్టుకుని
మోయాబు దేశమునకు వెళ్ళుచున్నాడు. దేవుని స్తుతి రొట్టెల సమృద్ధి ఉన్న ప్రాంతమును కరువు వచ్చెను. ఎంత కరువు ఖడ్గమైన కదలక కష్టాల్లోనైనా నిశ్చేత వదలక దేవుని వెంబడించాలి. ఇది వాగ్దాన స్థలము, దేవుడు జన్మించిన భక్తులు ఉన్న పుణ్యభూమి. వదిలి వెళ్ళుచున్నాడు, పుణ్యభూమి వెదిలి వెళ్ళరాదు. ప్రార్థన సావాసము వద్దు, కష్టాలు వస్తున్నాయని వెళుచున్నారు. ఆ మానవుడు నిల్చుండి కష్టాలు కరువులు ఇబ్బందుల్లో మారాలి, కానీ పారిపోరాదు. ధైర్యంతో జయించాలి. మానవునికి శోధన, శోధనలో భక్తునికి పరిశోధన. ఈ సంఘం విడిచి పారిపోరాదు. బోయాజు పారిపోలేదు. ఆయన ఒక పొలములోనే నమ్ముకున్నాడు. పండిన కరువుతో యోగ్యుడైన బోయాజు నిలిచినాడు. కష్టాలు ఇరుకు వ్యాధులు బాధల్లో నిలుచుండి బోయాదులో జీవించబడి ధన్యులు కావాలి. హెలేమేలు వలె పారిపోయి దారిద్రాన్ని అనుభవించరాదు. ప్రభువు నీకు పాఠాలు నేర్పుచున్నాడు. లోతుగా నడిపించాలి. నడిపించగా దేవుని స్తుతి వాగ్దానం ఇల్లు వదలరాదు. మోయాబులో తిండి ఉన్నది కానీ ఆత్మరక్షణ లేదు. నీ శరీరం బలముగా ఉన్నా నశింపక బలహీనమైన ఆత్మతో దేవుని వైపు చూడుము. 2, అక్రమం వలన కరువు. న్యాయాధిపతులు వేలిన దినములయందు యూదా దేశంలో కరువు కలుగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుషుడు తన భార్యను తన ఇద్దరు కుమారులు వెంటబెట్టుకుని మోయాబు దేశమును కాపురమునకు వెళ్ళెను. 1 ఆ దినాల్లో దేశంలో కరువు వచ్చెను. ఆ దినాల్లో ఇస్రాయేలుకు రాజు లేడు. ప్రతివాడును తన ఇష్టానుసారంగా ప్రవర్తించుచూ వచ్చెను. న్యాయాధిపతులు 21-25 కరువు కారణం రాజు లేకుండా న్యాయాధిపతులు దేవుని ఇష్టాన్ని అంగీకరించక మానవులు తమకు అనుకూలంగా ప్రయత్నించి నడుచున్నారు. ఆ రాచరికము దైవభావము రాజు భయము లేని దినాల్లో దేశానికి కరువు వచ్చెను. ఈ దినాల్లో కూడా దేవుని దృష్టికి అక్రమంగా ప్రవర్తించి కరువు అనే పంటలు కోసుకొనవలసి ఉన్నది. న్యాయాధిపతుల గ్రంథంలో చాలాసార్లు వారు తమ ఇష్టానుసారముగా జీవించారని, వారి జీవితములు అలాగే ముగిశాయి అని వ్రాయబడిను. ఆ కరువు ఎలా ఉన్నది? విస్తారమైన విత్తనాలు పొలంలోనికి తీసుకొని పోయి కొంచెము ఇంటికి తెచ్చు, వేలైనగా మిడతలు దాన్ని తినివేయును. ద్రాక్ష తోటలను నీవు నాటి బాగు చేయదువు గాని ఆ ద్రాక్షారసమును తాగవు, ద్రాక్ష పండ్లను సమకూర్చు కొనవు, వేలయంగా పురుగు వాటిని తినివేయును. ద్వితీయోపదేశకాండం 28-40. అదే కరువు కాలంలో 28వ అధ్యాయంలో మొదలు చాలా దీవెనలు కలవు. అవి అన్నీ మాకే కావాలి అని చాలా ఆశగా చదువుతారు. ఇవి నెరవేరి బాగుండు అంటారు. 38వ వచనం నుండి చూడండి. దేవుని వ్యతిరేకముగా ఇష్టానుసారముగా జీవించి మంచి పంట కోసుకుంటామని అనుకోరాదు. కొంచెము ఇంటికి తెస్తావు. కరువు కదా, ఎంత విచారము! ఇశ్రాయేలు వాగ్దాన పుత్రులు. ఆ దేశము దేవునికే ఏర్పాటు దీవించబడిన దేశము. అట్లగుటకు కారణం వారు అన్యులు అనగా ఇతరులు వలె ప్రవర్తించగా దేవుడు అలా మాట్లాడినాడు. ద్రాక్షా పండ్లు చాలా పెంచినా ద్రాక్షారసం తాగరు, తైలము తల అంటుకోరు. ఒలివు చెట్లు ఎన్నో ఉంటాయి. పొలంలోకి చాలా విత్తనాలు తీసుకొని వెళ్ళి కొంచెమే తెచ్చుకుంటావు. అప్పుడు వారు విగ్రహారాధనకు అన్యులుగా మారి సోది జోషిసపు అనే పాపం పాటుగా ఆ దేశానికి అధిక కరువు వచ్చింది. ఈ దినాల్లో కూడా కరువు గురించి వింటున్నాము, చూస్తున్నాము, పేపర్లో చదువుతున్నాం. కారణం, మానవుడు దేవునికి దూరమైనాడు. మానవుడు దేవునికి దూరమని 10 ఎకరములు ద్రాక్షతోట ఒక కుంచెడు రసమిచ్చును, తూవిడు గింజలు ఒక పడియేగును. యెషయా 5:10. ఎంత అన్యాయము! కరువు ఖడ్గము ముఖప్రాధలతో ప్రపంచము వణుకును. అదే ఉరి దినము. అప్పుడు యేసే శరణము కావున ఇప్పుడే లోబడి దేవుని పిలుపులోకి లోబడి రావలెను.
ఇష్టానుసారంగా ఉండక లోబడి దీవించబడాలి. అంటే దేవుని మార్గం తొలగరాదు, అవి భయంకర దినాలు. మన న్యాయాధిపతులు యందు కన్నా పురుగు మందు ఎక్కువ తయారు, ఎక్కువ ఖరీదు, దాదాపు 800 రూపాయలు. ఇలాంటి వెన్ని వేసిన పురుగు పెరుగుతూ ఉంది. భయభక్తులు లేని దేశములు వెన్ని పురుగు మందులు వేసిన మిడతలు, పురుగులు, దోమలు, చీమలు ఎక్కువ చున్నవి. ఆ మందే వాటికి ఆహారమైందంట. వాక్యము, బోధ, ఆరాధన లెక్క చేయక, మనస్సాక్షి లోబడక, గద్దింపును లెక్క చేయక చేయకుండా చేత కరువు ప్రారంభమైనది. ఎంత విచారముగా, భయంకరముగా ఈ భూమి తయారగును వ్యవసాయకులు ఖర్చు కష్టాలు ఫలించలేదు. మానవుని తప్పక దేవుడు శిక్షిస్తాడు. మొదటి కరువు. పాడు చేయువారు అరణ్యమలందలి చెట్లు లేని మెట్లన్నిటిని మీదికి వచ్చి ఉన్నారు. దేశం యొక్క ఈ కొన నుండి ఆ కొన వరకు యెహోవా ఖడ్గము తిరుగుచున్నది, హతము చేయుచున్నది. శరీరులకు క్షమేమీ లేదు. జనులు గోధుమలు జల్లించి ముండ్ల పంటలో కోయుదురు. వారు అలసట పడుచున్నారు, కానీ ప్రయోజనం లేదు. యెహోవా కోపాగ్ని వలన కోతకు పంట లేమి, మీరు సిగ్గుపడుదురు. యిర్మీయా 12:12-13. ఖడ్గము, క్షేమము, తెగులు ఆ పంటలు కొత్తగా పుట్టినవి కాదు. ఈ మూడింటి గురించి ప్రభువు ముందే చెప్పినారు. ఇట్టి శ్రమల్లో నిలవగలవా, ఓర్చుకోగలవా? సోదరుడా, ఈ శ్రమలు 4వ ముద్ర వంటి భయంకర దినాలు వచ్చుచున్నవి. కరువు, ఖడ్గము, మృగము, తెగులు, అప్పుడే ఈ శిక్షలు వచ్చేసినవి. ఆంధ్రప్రదేశ్లో అన్నం కరువు లేదు అన్నారు, కానీ ఈ రోజుల్లో కరువు ప్రదేశమైనది. దేవుడు ఈ 4 శిక్షలు పంపుతున్నాడు. పట్టణాల్లో కరువు, బయట ఖడ్గము. గమనించి చూడగా కరువు కంటే ఖడ్గమే మేలు అని కరువు భరించలేక సైనికుల కొద్ది వెళ్ళినా వారు చంపుతారని అక్కడి వెళ్ళి ఖడ్గముతో చంపబడతారు. క్షామాహతులు, భూపలములు లేక పొడవబడి క్షీణించిపోయిదరు. ఖడ్గహాతులు క్షామాహతులు కన్నా భాగ్యవంతులు. విలాపవాక్యము 4:9. ఎందుకు ఇలా వచ్చినది? ఇష్టానుసారంగా వ్యతిరేకంగా జీవితం వల్లనే కరువు. మీ పంట ఇంటికి రాదు. వాక్యం కంటే లోకానికి, సుఖానికి ప్రేమించి అలా అన్నారు. మోషే, సమూయేలు లాంటి భక్తులు రికమెండేషన్ చేసినా దేవుడు ఆగడు. ఎన్ని గద్దింపులు, ఎన్ని హెచ్చరికలు నీకు కావాలి? లోబడవా? పరలోకానికి ఎలా వెళ్ళగలవు? ప్రభువా, నీ నామము అనేక గొప్ప కార్యములు చేయలేదా? అంటే అక్రమం చేయవారులా పొండి అంటాడు. శరకి, కరువుకి, చావుకి, ఖడ్గానికి పంపే కాలము రాబోచున్నది. ఎన్ని మార్పులు ప్రభువుని విసిగించినావు. బెత్లెహేం ప్రాంతమును కరువు వచ్చినది. ముందు వేసిన వర్షము లేక పంటలు లేవు. నీ విత్తనములు విత్తుదువు గాని కొయ్యక ఇందువు. ఒలివు పండ్లు, ద్రాక్షా పండ్లు తొక్కుదువు గాని తైలం పూసుకొనక, ద్రాక్షారసము పానము చేయక ఉందువు. మీకా 6:15. విత్తనములు విత్తువాడు కోయకుండా ఎలా ఉంటాడు? వరి నాటి బాగా పెరిగి తరువాత తెగులు వచ్చి కాటుక కంకి అవ్వగా కోత కోసిన కూలి ఖరీదు రాదు అని అగ్ని చేత అగ్నిపెట్టి కాల్చివేస్తారు. 10 ఎకరాల నుండి కొంచెడు రసం వస్తే కరువు కాకవేమి? దేవుడు దీవించగా వాగ్దానం చేసిన పాలు తేనెలు ప్రవహించు దేశం ఇలా ఎందుకైనది? వారి ఇష్టానుసార జీవితం వల్లనే. ఓ సోదరుడా, సోదరి, నీ క్రియలు, నీ ప్రవర్తన, నీ మాటలు ఎలా కనిపించుచున్నవి? దేవుని ప్లాను లేకుండా వేమి చేయలేవు. సింహ పిల్లలు లేమి గలవై ఆకలి గొనును గాని దేవుని బిడ్డలకు కొద ఉండదని దేవుని వాగ్దానం. ఇశ్రాయేలు జాగ్రత్తగా ఉంటే ఆకలి పస్తులు ఉండరు. ఇది చెడు కాలము గనుక ఈ కాలం బుద్ధిమంతులు ఊరకుండును.
ఆమోస్ 5:13-12 వచనము చూడండి. మీ అపరాధములు ఘోరమైనవి నెరుగుదురు, దరిద్రుల యొద్ద పంట మోపులను చూచుకొనుచు మీరు వాణ్ణి అణగదొక్కుదురు. గనుక మలపురాలతో మీరు ఇల్లు కట్టుకొని వాటిల్లో మీరు కాపురముండరు. నిశ్చయముగా ద్రాక్షతోట నాటినను ఆ పండ్ల రసం మీరు తాగరు. ఈ దినాల్లో దరిద్రుని దగ్గర నుండి పొందాలని కోరికలు అన్యాయాన్ని న్యాయంగా చేస్తున్నారు. ఆ దినాల్లో పేదవారికి అణగొట్టేవిగానున్నవి గట్టిగా హెచ్చరించుతున్నాడు దేవుడు. ఆనాడు ద్రాక్షగెలలు ఇద్దరు మోసేదిగాను ఉన్నది, ఇప్పుడు ఎలా ఉన్నది? వారి ఆస్తి దేవుడు సొమ్మగును, వారి ఇండ్లు పాడగును. వారి ఇండ్లు కట్టుదురు గాని వాటిలో కాపురముండరు. ద్రాక్షతోటలో నాటుదురు గాని వాటికి రసము పానము చేయరు. జపన్యా 1:13 జనులు తమ ఇష్టానుసారముగా జీవించుచు పెద్ద చిన్న రాజు పేద వృద్ధుడు శావకుడు అయినే విశిక్షణ భయం లేదు. బెత్లెహేము ఇశ్రాయేలు దేశంలో భయము లేదు. పేదలను ఆదరించువాడు దేవుడు. మీ ప్రవర్తన గురించి ఆలోచించుకొనుడి. మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరకయున్నది, పానము చేయుచున్నను దాహము తీరకయున్నది, బట్టలు కప్పుకొనిను చలిగనుకయున్నది, పనివానుకు కష్టము చేసి సంపాదించుకొనును జీతము, చినిగిపోయిన సంచిలో వేసినట్లుగా ఉన్నది. Haggai 1:6 కింద వెట్లిపోయినదో దశంభాగం దేవుని సొమ్ము, అది సమర్పించుము, దేవుడు ఆశీర్వాదమును పొందుము. ఇశ్రాయేల్ దేశపు కరువు దినాల్లో అలా ఉండగా సుమ్రోల్లో గొప్ప క్షేమము కలిగి ఉండగా గాడిద యొక్క తల 10 రూపాయలకు అరపావురపు రెట్ట 5 రూపాయలకు అమ్మబడిను. లోబడినను దినాలు దేవుని ఇష్టానుసారంగా జీవించిన దినాలు. కరువు దినాలు అంటే తండ్రి మాట వెనుక తండ్రి నుండి వేరుపరిచి వేరే ఆస్తి పంచుకుని దూరదేశమునకు వెళ్ళి కుమారుని స్నేహితులు వేశ్యలు దురాపారముతో ఆస్తి ఆరోగ్యము పోగొట్టుకొని నాడు. తండ్రిని నిరాకరించి తండ్రి ఇష్టం నెరవేర్చకుండా చేత ఆస్తి పోగొట్టుకుని కరువుతో పందుల పొట్టు ఆశించినాడు. Luke 15:11-15 అంటే లోబడిన వారికి రొట్టెలు ఇల్లు, బెత్లెహేములో రొట్టెలు లేక కరువు, అందుకే వారు ప్రయాణం మొదలు పెట్టినారు. దేవుని మాట వినకుండానే ఇశ్రాయేలు కట్టిన దానిలో అరబ్బేయులు నివసించుచున్నారు. నెమ్మది లేదు. ప్రస్తుత దినాలలో కరువు వార్తలు వింటున్నాము. ఎందుకు దేవుని పేరు పెట్టుకొని లోబడకనే కదా. మనలో మనము పరిశీలించుకుందుముగాక. 3. మోయాబు దేశము. న్యాయాధిపతులు వెళ్ళిన మోయాబు దేశము కాపురముండుటకు వెళ్ళిను. Ruth 1 మోయాబుకు వారు ప్రయాణమైనారు. వారు అక్కడికి వెళ్ళరాదు. అది చాలా విచారకర దుఃఖమైన దేశము. మోయాబుని గూర్చి ఆదికాండం 19:36 చూడగలము. లోతు యొక్క 2 కుమార్తెలు తమ తండ్రి వలన గర్భవతులై వారి పెద్దది కుమారుని కని వానికి మోయాబు అని పేరు పెట్టెను. అతడు నేటి వరకు మోయాబీయులకు మూలపురుషుడుగా పెంచబడును. దుష్ఫలితాలు అక్కడ జరిగను. ఈ కుమార్తెలు తమ తండ్రితో చెడుగు చేసి పాప పంట దుష్కార్యము జనాంగము మోయాబు అమయన్యులు. వీరి బిడ్డలు పిల్లలు నేటి వరకు మోయాబీలకు మూలపురుషుడైన ఒక జనాంగమునకు ముఖ్యుడైన మోయాబు దేశమును స్థాపించను. ఒకడు రొట్టెల ఇంటి నుండి బయలుదేరి భార్యాబిడ్డలతో పాపము దుర్మార్గము దుష్ఫలితాలతోనున్న దేశమునకు వెళుచున్నాడు. రొట్టెల ఇంట కరువు, పక్క మోయాబులో పంట. ఒకప్పుడు ఇలా ఆకర్షణ సమస్యల వలన సమృద్ధి కనపడును. తాత్కాలికమాది దొరుకుతవచ్చు, కానీ చాలా ప్రమాదమే. జాగ్రత్త సుమా, అవి ఆకర్షముగా లోబడరాదు.
దేవుని బిడ్డలు ఒక్కొక్కసారి కష్టాల్లో, బాధల్లో, ప్రార్థనలో లేని వారై వర్ధిల్లుచున్నారని సణిగి బణుగుదురు. అది శాపముతో, దుష్ఫలితాలతో కూడినదే, దాన్ని నమ్మరాదు. ధన్యము ధన్యము, భాగ్యము తప్పక నశించును. ధనము ధాన్యము భాగ్యము తప్పక నశించును. గరుడైన యేసయ్య రాజ్యము నిత్యము సత్యము, దానికై ప్రయాసపడాలి. పాపాన్ని విడిచి మళ్ళించుకోవాలి. అల్పకాలవు భ్రమలకై ఆశపడరాదు. నీ హృదయ సిద్ధాంతంగా బలముగా పుంజుకొని ప్రార్థించాలి. దేవుడు దేశమైన బెత్లెహేము కరువు, శాపగ్రస్తమైన మోయాబు దేశములో పంట చాలామంది అంటారు. వేం భక్తి, వేమి ప్రార్థన, ఎప్పుడు నీ కరువు కష్టాలే అని. అందుకే భక్తుడైన దావీదు భక్తి హీనులను చూసి ఇలా అంటున్నాడు. చదవండి, కీర్తన 37:12. భక్తిహీనులు క్షేమము నా కంటపడిన అప్పుడు గర్విష్టి వాణ్ణి బట్టి నేను మత్తరపడితిని. మరణమందు వానికి యాతనలు లేవు. వారు పుష్టిగానున్నారు. ఇతరులు కలుగు ఇబ్బందులు వారికి కలగవు. ఇతరులు పుట్టినట్లు వారికి తెగులు పుట్టదు. కావున గర్వము కంఠహారం వలె వాణ్ణి చుట్టుకొని ఉన్నది.